యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తారు. ప్రత్యేక దినాలలో షూటింగ్ లకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో గడపటానికి ఈ హీరో ఎక్కువగా ఇష్టపడతారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసమే 3.5 ఏళ్లు పరిమితమైన ఎన్టీఆర్ తర్వాత సినిమాలు మాత్రం వేగంగానే రిలీజయ్యేలా అడుగులు వేస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో తారక్ హీరోగా తెరకెక్కే సినిమాలో యాక్షన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో అలియా భట్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది. అలియా భట్ కు తెలుగులో ఈ సినిమా 2వ సినిమా కావడం గమనార్హం. టాలీవుడ్ హీరోయిన్లను మించి అలియా భట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బిజినెస్ పరంగా అలియా నేమ్ హెల్ప్ అవుతుండటంతో దర్శక నిర్మాతలు అలియా భట్ ను తమ సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మార్చి 25వ తేదీన ఆర్ఆర్ఆర్ థియేటర్లలో రిలీజ్ కానుండగా ఆ రోజు థియేటర్లలో కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ మొదలైన సమయంలో కరోనా కేసులు పెరగడంతో తారక్ కొన్ని రోజుల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా హోటల్ గదికే పరిమితమయ్యాడనే సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మానసికంగా ఇబ్బంది పడ్డారని సమాచారం. కుటుంబం క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తారక్ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. తారక్ కొడుకులు కూడా భవిష్యత్తులో సినిమాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. తారక్ తన సినిమాలతోనే సినిమా రంగానికి తన కొడుకులను పరిచయం చేస్తారేమో చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.